రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి మంచి గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగానే చందుర్తి మండలవ్యాప్తంగా సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రోజున మండలంలోని మల్యాల కట్లింగంపేట గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. చందుర్తి సింగిల్ విండో ఆధ్వర్యంలో మల్యాల కట్లింగంపేట గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ సీజన్ లో పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించడంలో భాగంగానే ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామని రైతులు దళారులకు తమ ధాన్యాన్ని అమ్మి మోసాలకు గురికావద్దని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు సర్పంచ్లు గట్టూరు లక్ష్మీనారాయణ, ఏరుల జమున శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అబ్రహం, ఎంపీటీసీ సభ్యులు పెగ్గర్ల రమేష్, డైరెక్టర్లు నగరం శోభా శంకర్, మోగిలి రవి, ఉప సర్పంచ్లు ఏనుగుల శ్రీనివాస్, జలంధర్ లక్ష్మణరావు, కుమరయ్య, మనోహర్, వార్డు సభ్యులు, సింగిల్ విండో సిబ్బంది ఉన్నారు. చందుర్తి ప్యాక్స్ అధ్యక్షులు తిప్పని సీనన్న మరియు పాలకవర్గ సభ్యులు కలిసి కట్లింగంపేటలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి ప్యాక్స్ చైర్మన్ తిప్పని సీనన్న గారికి, అలాగే ఆ ప్యాక్స్ డైరెక్టర్లు శంకర్ శోభా గారికి, అలాగే రవి గారికి, అలాగే మా కట్టలింగంపేట పాలక వర్గానికి, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు, మా కట్టలింగంపేట రైతులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ వానాకాలం సీజన్లో వరి ధాన్యం ప్యాడి ఎక్కువ అయింది కాబట్టి లారీల కొరత లేకుండా చైర్మన్ గారికి ఒక విన్నపం, లారీల కొరత లేకుండా వెనువెంటనే లారీలు తెప్పించి ఈ వరి ధాన్యం. ఈరోజు మన మల్యాల గ్రామంలో కొనుగోలు కేంద్రానికి వచ్చిన, కొనుగోలు కేంద్ర ప్రారంభానికి వచ్చిన మన ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని సీనన్న గారికి, కోఆపరేటివ్ డైరెక్టర్ నగరం శోభా శంకర్ గారికి, అలాగే టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కరుణాకర్ రావు గారికి, వార్డు మెంబర్స్ నందు, శ్రీధర్, అలాగే ఇక ఈ కేంద్రానికి వచ్చిన రైతు సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా, ఈరోజు ఎందుకు అనంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు ఎక్కువ పడి పంట దిగుబడి కూడా తగ్గడమే కాకుండా పొలాలన్నీ పచ్చిగా ఉండి టూ వీలర్స్ నడవకుండా ఫోర్ వీలర్ అయితే నడుస్తుంది కాబట్టి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి గతంలో పోయిన సంవత్సరము మిల్లర్స్ కొద్ది ఇబ్బంది పెట్టిండ్రు, ముఖ్యంగా మరి మన చైర్మన్ గారికి నేను అప్పీల్ చేసేది ఏంటి అనంటే రైతులను చందుర్తి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఈరోజు మల్యాల మరియు కట్టలింగంపేట గ్రామాలలో స్థానిక సర్పంచులు గట్టు లక్ష్మీనారాయణ గారు, అలాగే ఏనుగుల జమున శ్రీనివాస్ గారు, మరియు వైస్ ఎంపీపీ అబ్రహం గారు, ఎంపీటీసీ సభ్యులు పెగ్గెల రమేష్ గారు, స్థానిక సింగిల్ విండో డైరెక్టర్ నగరం శోభా శంకర్ గారు, అలాగే ఇంకో డైరెక్టరు మొగిలి రవి గారు, స్థానికంగా ఉండేటువంటి ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఇవి రెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతు సోదరులందరి సమక్షంలో ఈరోజున రెండు గ్రామాలలో వానాకాలం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజున చందుర్తి సింగిల్ విండో పరిధిలో 12 గ్రామాలలో 12 సెంటర్లు కూడా మరి మనకు మంజూరు కాబడినవి. వాటన్నిటి ద్వారా చివరి రైతు వరకు కూడా వరిధాన్యం కొనుగోలు పూర్తి చేసేంత వరకు కూడా మా పాలకవర్గ సభ్యులు, అలాగే మా వివిధ గ్రామాలలో ఉన్నటువంటి ఎంపీటీసీ, సర్పంచ్ మరియు పాలకవర్గాల యొక్క సహాయ సహకారాలతో మరి విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పి రైతులకు ఇటు లారీలు కావచ్చు, వేరే ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మన శాసనసభ్యుడు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మరి అట్టి సమస్యలను పరిష్కరించుకుంటూ గతంలో లాగానే మరి విజయవంతంగా ఇక్కడ ఒక ఓన్లీ రైస్ మిల్లర్స్ దించుకోవడంలో వాళ్ళకు అమాలి సమస్య అది ఇది ఉందని చెప్పేసి కొంత తాచారం నడుస్తూ ఉంది. ఈ 2-3 రోజులలోనే తప్పకుండా కాంటాలు స్టార్ట్ చేసి తొందర తొందరగా రైతుల యొక్క ధాన్యాన్ని మిల్లులకు కూడా మీ గ్రామస్తులందరి
విన్నపాన్ని మీరు అందరి సమక్షంలోనే తెలపడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా వారి సహాయ సహకారాలు తీసుకొని మరి సొసైటీ నుంచి అయితే అది డెవలప్మెంట్ చేయడము కుదరదు, ఎందుకంటే అది సొసైటీ పేరు మీద అయితేనే మనం సొసైటీ నుంచి డబ్బులు పెట్టవస్తుంది కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్ నుంచి అక్కడి వరకు రోడ్డు వేయడం కోసం కానీ అది చదువు చేయడం కోసం కానీ అది పూర్తి స్థాయిలో మరి మల్యాల రైతుల యొక్క వ్యవసాయ కళ్ళంగా మార్చడం కోసం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి త్వరలోనే అది పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యే విధంగా నా వంతు కూడా మీ అందరి సహకారం తీసుకొని కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ